శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు. అరచేతి రంగును బట్టి మన అదృష్టాన్ని భవిష్యత్తును సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే అరచేతిలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన రేఖలను బట్టి మన దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అరచేతి వేళకున్నటువంటి సైజును బట్టి మన భవిష్యత్తు సులభంగా తెలుసుకోవచ్చు. మరి అరచేతిని బట్టి, అరచేయి రంగును బట్టి, అరచేయి వేళను బట్టి, అరచేయి గీతలను బట్టి మన భవిష్యత్తు ఎలా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజ సిద్ధంగా అరచేయి ఒక్కొక్కరికి ఒక్కో రంగులో ఉంటుంది. కొంతమందికి తెలుపు రంగులో ఉంటుంది, కొంతమందికి ఎరుపు రంగులో, కొంతమందికి పసుపు రంగులో, కొంతమందికి గులాబీ రంగులో ఉంటుంది. ఎవరికైనా సరే, పురుషులైతే కుడి చేయి, స్త్రీలైతే ఎడమ చేయి చూసుకోవాలి. అరచేయి తెలుపు రంగులో ఉందనుకోండి, వాళ్ళకి గుండె దడ ఉంటుంది, రక్తం తక్కువగా ఉంటుంది, ఎక్కువగా నిద్రస్తూ ఉంటుంది, నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అరచేయి తెల్లగా ఉండటం అనేది అంత మంచిది కాదని హస్త సాముద్రికంలో చెప్పారు. అలాగే వాళ్ళకి లో బీపీ ఉండటానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంది. కొంతమందికి అరచేయి మొత్తం ఎర్రగా ఉంటుంది, అరచేయి ఎర్రగా ఉంటే వాళ్ళకి హై బీపీ ఉంటుంది, ఆవేశం ఉంటుంది, తొందరపాటుతనం ఉంటుంది, కోపం ఉంటుంది, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కొంతమందికి అరచేయి పసుపు రంగులో, ఎల్లో కలర్లో ఉంటుంది. అరచేయి ఎల్లో కలర్లో ఉంటే వాళ్ళకి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటుంది, లివర్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అరచేయి గులాబీ రంగులో ఉంటే చాలా యోగం అని హస్త సాముద్రికంలో చెప్పారు. ఎవరికైనా అరచేయి పింక్ కలర్లో ఉందనుకోండి, వాళ్ళకి తప్పకుండా ఉద్యోగంలో అభివృద్ధి, రాజకీయాల్లో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, సన్మానాలు, సత్కారాలు, కీర్తి ప్రతిష్టలు పొందుతారంటే మంచి రాజయోగం కలగాలంటే అరచేయి అనేది గులాబీ రంగులో ఉండాలి. మీకు అరచేయి ఏ రంగులో ఉన్నా అరచేయి స్థానాలు అని ఉంటాయి, వీటిని మౌన్స్ అంటారు. అంటే ఒక్కొక్క వేలు కింద స్థానాలు ఉంటాయి, వీటిని మౌన్స్ అంటారు. ఆ మౌన్స్ అనేవి ఎత్తుగా ఉంటే ఎలాంటి దోషాలున్నా పోతాయి. అలా కాకుండా మౌన్స్ ఎత్తుగా లేకుండా పల్లంగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు చాలా వరకు దోషాలు పనిచేస్తాయి. మౌన్స్ ఎత్తవ్వాలంటే ఎవరైనా సరే రోజు అరచేతులకు నువ్వుల నూనె రాసుకోండి, 5 నిమిషాలు సూర్యుడికి ఇలా చూపించండి, ఆ తర్వాత సోప్తో కడుక్కోండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఈ అరచేయి మౌన్స్ అనేవి పెరుగుతాయి. ఈ మౌన్స్ పెరిగినప్పుడు అరచేయి ఏ రంగులో ఉన్నా ఆ దోషాలు అనేవి చాలా వరకు పోతాయి. అలాగే అరచేతి వేళ్ళు చూసినప్పుడు ఈ అరచేతిలో చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికెన వేలు ఇవన్నీ ఒకే సరళ రేఖ నుంచి ప్రారంభమైనవి అనుకోండి, వాళ్ళు దైవాంశ సంభూతులు, గొప్ప గొప్ప వాళ్ళు, పురాణ పురుషులకు ఆ విధంగా ఉంటుంది. అయితే కొంతమందికి చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు ఈ మూడు కూడా ఒకే సరళ రేఖ నుంచి ప్రారంభమవుతాయి. అలాంటి వాళ్ళు కూడా గొప్ప గొప్ప స్వామీజీలు, గొప్ప గొప్ప గురువులు, ఇంటర్నేషనల్ ఫేమస్ గురువులు అవ్వటానికి ఆస్కారం ఉంది. పుట్టపర్తి సాయిబాబా వారి చెయ్యి మీరు చూస్తే పుట్టపర్తి సాయిబాబాకి చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు ఈ మూడు వేళ్ళు కూడా ఒకే సరళ రేఖ, ఒకే హారిజాంటల్ లైన్ నుంచి స్టార్ట్ అవుతాయి. సహజంగా అందరికీ ఇవన్నీ ఒకే హారిజాంటల్ లైన్ నుంచి స్టార్ట్ అవ్వవు. ఒకవేళేమో ఒక చోటు నుంచి, ఇంకొక వేలేమో ఇంకో చోటు నుంచి ప్రారంభం అవుతుంది. కానీ యోగ పురుషులకి, గొప్ప గొప్ప బాబాలకు 4 వేళ్ళు ఒకే సరళ రేఖ నుంచి ప్రారంభం అవుతాయి. పుట్టపర్తి సాయిబాబా వారికి మాత్రం చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు ఈ మూడు ఒకే సరళ రేఖ నుంచి ప్రారంభమైనవి. అందుకే ఆయన గొప్ప ఇంటర్నేషనల్గా కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. కొంతమంది మానవులకి 2 వేళ్ళు ఒకే సరళ రేఖ నుంచి ప్రారంభం అవుతాయి, చూపుడు వేలు, మధ్య వేలు. ఈ 2 వేళ్ళు ఒకే సరళ రేఖ నుంచి స్టార్ట్ అయినాయి అనుకోండి, అలాంటి వాళ్ళు గొప్ప గొప్ప ఎన్జిఓస్ అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు, సైంటిస్టులు అవుతారు. సైంటిస్టులు అవ్వాలంటే చూపుడు వేలు, మధ్య వేలు 2 ఒకే సరళ రేఖ నుంచి ప్రారంభం అవ్వాలి. ఇంకొంతమంది మధ్య వేలు, ఉంగరం వేలు ఈ 2 వేళ్ళు ఒకే సరళ రేఖ నుంచి ప్రారంభమవుతాయి, అలాంటి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప పొలిటీషియన్స్ అవుతారు. కాబట్టి చేతి వేళ్లను బట్టి అదృష్టం తెలుసుకోవచ్చు. అలాగే ఈ ఉంగరం వేలు తర్వాత వచ్చే చిటికెన వేలు, ఈ చిటికెన వేలు ఎంత పొడుగ్గా ఉంటే అంత మంచిది. చిటికెన వేలు సాధారణంగా అందరికీ దీన్ని మొదటి కనుపు అంటారు, దీన్ని 2వ కనుపు అంటారు, దీన్ని 3వ కనుపు అంటారు. ఈ మొదటి కనుపు లోపలే ఉంటుంది. కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రం ఈ మొదటి కనుపు దాటి కొద్దిగా పొడుగ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు హాస్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోగలరు, వాళ్ళ మాటల చాకచక్యం, వాక్ చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోగలరు. వాళ్ళు ఏం మాట్లాడినా సరే హాస్యంగా ఉంటుంది, వందల మంది వింటూ ఉంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతులు చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చిటికెన వేలు పొడుగ్గా ఉంటుంది, చిటికెన వేలు పొడుగ్గా ఈ మొదటి కనుపు దాటి ఉంటుంది. అందుకే ఆయన హాస్యంతో ప్రజలను ఆకట్టుకుంటాడు, ఎక్కువ మంది ఆయన స్పీచ్ ఇస్తే వింటారు. అలాగే చిటికెన వేలు పొడుగ్గా ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్ అవుతారు. ధీరూభాయ్ అంబానీ చేయి చూస్తే ధీరూభాయ్ అంబానీకి చిటికెన వేలు పొడుగ్గా ఉంటుంది,
అనిల్ అంబానీకి చిటికెన వేలు పొడుగ్గా ఉంటుంది, రతన్ టాటాకి చిటికెన వేలు పొడుగ్గా ఉంటుంది. అంటే చిటికెన వేలు మొదటి కనుపు దాటి కొద్దిగా పొడుగ్గా ఉంటే గొప్ప గొప్ప ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అవుతారని హస్త సామాంద్రికంలో చెప్పారు. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు, మేము రియల్ ఎస్టేట్ చేయొచ్చా చేయకూడదా అని. అది వాళ్ళు చేయి చూస్తే తెలుసుకోవచ్చు. ఎవరికైనా సరే చేతిలో ఈ బొటన వేలు కింద భాగాన్ని శుక్రస్థానం అంటారు, దీని పైభాగాన్ని కుజస్థానం కుజావన్ అంటారు. ఈ కుజావన్లో అడ్డుగీతలు బాగా ఉంటే రియల్ ఎస్టేట్లో లాస్ వస్తుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అరచేయి చూసుకోండి. ఈ బొటన వేలు కింద శుక్రస్థానం, దానికి కొద్దిగా పైన దీన్ని కుజావన్ అంటారు. కుజావన్లో బాగా అడ్డుగీతలు ఉంటే రియల్ ఎస్టేట్ ఎంత చేసినా సరే చివరిలో ట్రాన్సాక్షన్స్ ఆగిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ తగ్గించుకొని ఇతర వ్యాపారాలు చేయాలి. గ్రానైట్ బిజినెస్ చేసినా, గనుల బిజినెస్, బొగ్గు బిజినెస్ ఇలాంటివి ఏం చేసినా సరే ఈ కుజావన్లో అడ్డుగీతలు ఉన్న వాళ్ళకి పెద్దగా కలిసి రాదు. అలాగే ఈ బొటన వేలు కింద శుక్రస్థానంలో అడ్డుగీతలు ఉంటాయి చాలామందికి. వాళ్ళకి భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి. అందుకే ఎవరైనా సరే ముందు చేయి చూసుకోగానే బొటన వేలు చూసుకోవాలి. బొటన వేలు కింది భాగం శుక్రస్థానంలో అడ్డుగీతలు ఉన్నాయా? అలా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ ప్రతి శుక్రవారం ఆవుకి పాలకోవ కానీ అట్టిపండు కానీ తినిపిస్తూ ఉండాలి. దీని నెగిటివ్ వైబ్రేషన్ తగ్గుతుంది. అలాగే దీనికి కొంచెం పైన దీని కుజావన్ చూసుకోవాలి, అడ్డుగీతలు ఉన్నాయా చూసుకోవాలి. అడ్డుగీతలు ఉంటే రియల్ ఎస్టేట్లో లాస్ వస్తూ ఉంటుంది. అలా లాస్ రాకుండా ఉండాలంటే, రియల్ ఎస్టేట్ సక్సెస్ అవ్వాలంటే నానబెట్టిన కందులు బెల్లం మంగళవారం ఆవుకి తినిపిస్తూ ఉండాలి. ఇలా మన అరచేతిని బట్టి మన భవిష్యత్తు మొత్తం సులభంగా తెలుసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.